వైఎస్సార్సీపీ సిద్ధం సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 3న ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే సిద్ధం సభకు ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి లక్షల సంఖ్యలో కేడర్ తలరి రానున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే వాసుబాబు తెలిపారు. చంద్రబాబు చెప్పే హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఎమ్మెల్యే వాసుబాబు. సభ ఏర్పాట్లను మంత్రి కారుమూరి, ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, వాసుబాబు, పలువురు వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ఒకే ఒక నినాదం, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు జగన్ అన్నని ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినట్టుగానే రెండోసారి దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు గెడ్డ మీద అడుగు పెట్టబోతూ ఉన్నారు. జన సునామీని చూడబోతున్నాం. లక్షలాదిగా కార్యకర్తలు తరలి రాబోతూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నాం. జగన్ అన్న రాక కోసం 1000 కళ్ళతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారంటీ, ఎందుకంటే ఆయన భవిష్యత్తు గ్యారంటీ ఎందుకు చెప్పుకోగలుగుతున్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 4 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన మాట అబద్ధం మూట, అబద్ధాలు మేడల కడతంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాడు ఎవరు లేరు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉండేవారు అబద్ధం, ఏ రోజు ఆడబోతే ఆ రోజు తల వేయి ముక్కలు అయిపోతుందని అని చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం ఆడాలి, రోజు అబద్ధం ఆడాలని చెప్పే ఉండేవాడు. నిజంగా దీన్ని నిజం చేస్తూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు. నాది ఇది నేను ఈ పథకం ద్వారా నేను వచ్చినారు చేశానని చెప్పుకోవాలని ఒక పథకం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున్న మన పథకాలకి పేర్లు మార్చి, మనం ఆల్రెడీ ప్రూవ్డ్ లీడర్స్, చెప్పినవన్నీ కూడా చేసుకుని వెళ్తా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ఆఖరి కోవిడ్ కష్టకాలంలో కూడా ఏ రోజు ఫ్యాంక్షన్ ఆపలే, ఏ రోజు ఈ పథకాన్ని ఆపలేదు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.